వెల్ రేపు సండే జరగబోయేటటువంటి ఏపీ సెట్ గురించి ఒకసారి క్విక్ గా రివిజన్ చేసుకోవడానికని క్లాస్ పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ యు నో దట్ దెర్ ఆర్ టూ పేపర్స్ ఫర్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్. వన్ ఈజ్ జనరల్ పేపర్, వన్ ఈజ్ సబ్జెక్ట్ పేపర్. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్, దట్ ఈస్ ఏపీ సెట్ నోటిఫికేషన్ స్క్రీన్. హియర్ యూ కెన్ సీ ద సిలబస్ ఆఫ్ జనరల్ పేపర్. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ఓకే వాట్ ఇట్ ఈస్ ఫస్ట్ పేపర్, అండ్ సెకండ్ హాఫ్ అన్ అవర్ విల్ డిస్కస్ ఆన్ సబ్జెక్ట్ పేపర్. ఓకే, జనరల్ పేపర్ చూసినట్లయితే దాని సిలబస్ ఫస్ట్ యూనిట్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది. ఓకే, ఇందులో టీచింగ్ సంబంధించినటువంటి అంశాలను అడుగుతారు. సో టీచింగ్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఇవి మెమొరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్, వీటికి సంబంధించినటువంటివి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ టీచింగ్ అండ్ అదర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు సమ్ కామన్ సెన్స్. ఓకే, కొన్ని కొన్ని చదివితే గుర్తుంటాయి, కొన్ని కొన్ని మనము బేసికల్ గా రేషనల్ గా ఓకే హేతుబద్ధంగా కొన్ని జరిగేవి ఆన్సర్లు అయిపోతాయి. ఓకే, సో ఒక ఒక పిల్లవాడు సరిగ్గా రావడం లేదు, ఓకే క్లాస్కి సరిగ్గా రావడం లేదు, సో దానికి మీరేం చేస్తారు అని చెప్పేసి మీ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు. ఇవి కొంచెం రిలవెంట్ గా రేషనల్ గా ఉన్నవి ఆన్సర్ అవుతాయి, ప్రత్యేకంగా ఏం చదవక్కర్లేదు. సో అది ఎక్కడ ఎక్కడ చదవాలి, ఇవి ఎలా చదవాలి అనే డౌట్లు ఉంటాయి అలాంటివి. అవి ఏంటంటే జస్ట్ కామన్ సెన్స్ పెట్టేటువంటి క్వశ్చన్స్. ఓకే, అండ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, చదువుకున్న వాళ్ళ లక్షణాలు ఏంటి, నేర్చుకున్న వాళ్ళ లక్షణాలు ఏంటి. ఇది పైదేమో టీచర్ పర్స్పెక్టివ్, ఓకే ఇప్పుడు కిందదేమో లెర్నర్స్ పర్స్పెక్టివ్, నేర్చుకున్న వాళ్ళ. సో ఇందులో చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఎలా నేర్చుకుంటారు, సో వాళ్ళ అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ ఎలా ప్రభావం చూపుతాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో ఆడడానికి ఉద్దేశం ఏంటంటే మనం ఎవరిని ఎలా టీచ్ చేస్తాము. ఓకే, సో ఎవరిని ఎలా టీచ్ చేయాలనే ఉద్దేశంతో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ పర్స్పెక్టివ్లో ఉంటే మరీ టఫ్గా ఉండవు, మనం నేర్చుకోవాల్సిందంతా కూడా రేషనల్గా ఉండేవి ఆన్సర్లు అవుతాయని పెట్టుకోవాలి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచరు లెర్నరు, ఇంతవరకు మన పైన చదువుకుందే. మన ఇక్కడ ఏంటంటే సపోర్ట్ మెటీరియల్, మనం పాఠం చెప్పేటప్పుడు ఏమేమి మెటీరియల్ మనకి సపోర్ట్ చేస్తుంది, అది టీచింగ్ కి ఎఫెక్టివ్ కదా అవుతుంది, అందుకని అక్కడ ఇచ్చారు. తర్వాత ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్, ఓకే తర్వాత లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో ఒక టీ మనం ఏదైనా టీచ్ చేస్తున్నప్పుడు అది పిల్లవాడికి చేరడానికి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నది టీచరు, లెర్నరు, ఓకే సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్. సో ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ అంటే వై హౌ యు ఆర్ టీచింగ్, వెదర్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఆర్ డిజిటల్. సో అది కూడా మనకి ప్రభావం చూపుతూ ఉంటుంది, అండర్స్టాండ్. తర్వాత ఆ తర్వాత చూస్తే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ హైయర్ లెర్నింగ్. సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అది ఏ రకాలుగా చేస్తుంది, ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొంచెం ప్రజెంట్ ట్రెండ్స్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో పాత పద్ధతుల్లో ఉన్నది ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే విషయాలు కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఆ దిశగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా మూక్స్, స్వయంప్రభ అనేది ఛానల్, ఓకే మన టీవీ ఛానల్ లాగా ఒక సెటప్ బాక్స్ వస్తారు. సో దానికి సంబంధించి ఫ్రీ ఛానల్స్ వస్తాయి. స్వయం అనేది ఒక ప్లాట్ఫామ్. సో మూక్స్, మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్, ఇది మీకు అబ్జర్వేషన్ చూసుకోవాల్సి వస్తుంది. సో అలా ఆ దిశగా మీరు చదువుకోవాలి. ఓకే, సో ఒకసారి మీరు ఈ స్వయము, స్వయంప్రభ, మూక్స్ వెబ్సైట్లో ఒకసారి చూసుకోవాలి మీరు, అండర్స్టాండ్. వెబ్సైట్లో చూసుకుంటే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది ఏంటి అని, అబ్జర్వేషన్స్ అయితే కీ పాయింట్స్ మీకు అర్థమవుతా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత టీచింగ్ సపోర్ట్ సిస్టమ్, ట్రెడిషనల్, మోడర్న్, ఐసీటీ బేస్డ్, ఏమేమి ఉపయోగించుకొని మనం టీచ్ చేస్తాం అనే దాని గురించి, ఇంతవరకు మన టీచింగ్ గురించి. వన్స్ టీచింగ్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడు ఏంటి అనేది ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ పెట్టిన దాన్ని ఏం చేస్తారు, పేపర్లు దిద్దుతారు. సో దిద్దిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఎట్లా చదువుతున్నారు ఏంటి అని చూస్తూ ఉంటాం. సో అదే ఎవాల్యుయేషన్ పార్ట్, అండర్స్టాండ్. సో ఎవాల్యుయేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా ఏ పరీక్షకైనా. కాబట్టి
దీన్ని మనము బాగా చదవాల్సిన అవసరం ఉంది. ఎంతలా అంటే మీకు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ సిలబస్ అంతా ఒక ఒక పార్ట్ అనుకుంటే, ఓకే, ఇంతవరకు ఇది ఒక పార్ట్ ఒకటి అనమాట. సో కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉంది ఎవల్యూషన్ సిస్టమ్ లో. ఎవల్యూషన్ సిస్టమ్ లో మీరు ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సో దట్స్ వై యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎవల్యూషన్. తెలుగులో చెప్పుకుంటే, ఇప్పుడు మనం ఆడి చెప్పుకుందాము, లెర్నర్ నేర్చుకున్న తర్వాత తను ఎంత నేర్చుకున్నాడు, ఎంత రిటెన్షన్ ఉంది, ఎంత అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ చాలా పదాలు ఇంపార్టెంట్ అండి. నేను ఎంత నేర్చుకున్నాడు, ఎంత పరీక్ష పెట్టి ఎంత నేర్చుకున్నాడు అని చెప్పడం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నేర్చుకున్న దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఓకే, ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత అప్లికేషన్ ఉంది. బీఎడ్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది ఇది, ఓకే. బీఎడ్ చేసిన వాళ్ళకి పేపర్ వన్ చాలా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండ్. సో అది ఇక్కడ కవర్ అవుతుంది ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ లో. అందులో ఎలిమెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ ఇన్ చాయిస్ బేస్డ్ గ్రేడ్స్ సిబిఎస్ఈ సిస్టమ్ లో ఏంటి, సిబిఎస్ఈ సిస్టమ్ లో ఏంటి. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, ఏమేమి పరీక్షలు ఎట్లా పెడుతున్నారు అనే ఇన్నోవేటివ్ గా, అలాగే ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఇంకా ప్రజెంట్ ట్రెండ్ అనమాట ఏమున్నాయి అనేది. ఓకే, ఇది కూడా మీకు హైయర్ ఎడ్యుకేషన్ లో తెలుస్తూ ఉంటుంది. ఈ స్వయము, ఓకే, స్వయంలో పెట్టేటటువంటి పరీక్షలు ఎలా ఉంటాయి, ఐసిటి బేస్డ్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి, ఓకే, సగము ఆఫ్లైన్ సగం ఆన్లైన్ అలా అనమాట. సో దట్ కమ్స్ అండర్ ఎవల్యుయేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనం ఖచ్చితంగా చాలా ఈజీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ ఆల్ ఫాలోయింగ్, హలో, ఓకే, రైట్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రీసెర్చ్ చాప్టర్. కొంచెం స్పీడ్ గా చెప్తాను, ఎందుకంటే మీకు సబ్ పేపర్ కూడా చెప్పుకోవాలి కాబట్టి చెప్తాను. ఓకే, రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీన్స్ ఇది కొంచెం చిన్న ఒక లేయర్ లాంటిది ఉంటుంది రీసెర్చ్ సంబంధించి. ఇది ఖచ్చితంగా కొన్ని చదివితేనే గుర్తుపెట్టుకునేవి, అంటే ఇక్కడ రేషనల్ అండ్ కామన్ సెన్స్ ఉపయోగపడదు. సో ఖచ్చితంగా దీన్ని చదవాల్సిందే, కొంత రిటెన్షన్ ఉన్నటువంటి మెమరీ ఉంటేనే ఇది పని అవుతుంది. సో రీసెర్చ్ మీనింగ్ టైప్స్ క్యారెక్టరిస్టిక్స్. టైప్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి, టైప్స్ బాగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ లో టైప్స్ వేరు, మెథడ్స్ వేరు. టైప్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి రీసెర్చ్ లో, మెథడ్స్ అంటే ఆ రకాల్లో ఎలా ఏ మెథడ్ ని యూజ్ చేస్తాం అనేది, అండర్స్టాండ్. సో ఎక్స్పెరిమెంటల్ సైన్స్ వాళ్ళు చేసేది, డిస్క్రిప్టివ్ హ్యుమానిటీస్ చేస్తారు, హిస్టారికల్ గతంలో ఎప్పుడో చదివిన సంబంధించి, క్వాలిటేటివ్ ఇక్కడ ఏంటి క్వాలిటీ ఆస్పెక్ట్ అనమాట, యు కెనాట్ మెజర్. సో క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ యూ కెన్ మెజర్ ఇట్. సో క్వాలిటేటివ్ అంటే తెలివైన, ఓకే, అందమైన, ఓకే, అంత సౌందర్యవంతమైన. నెక్స్ట్ అది ఎంత ఎగోని, బాధ, పెయిన్, కరోనా వచ్చింది, రీసెర్చ్ జరగాలి, క్వాలిటేటివ్ రీసెర్చ్ జరగాలి అంటే ఏంటి. క్వాలిటేటివ్ మీన్స్ దానికి సంబంధించి ఎంత సఫర్ అయినారు, ఎలా సఫర్ అయినారు అని సంబంధించి చేసిన రీసెర్చ్ క్వాలిటేటివ్. సో ఎంతమంది సఫర్ అయినారు ఏంటి, ఎంతమంది డెత్ అయినారు, ఎంతమంది డిసీజ్ అయినారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కరోనా తర్వాత ఏమైంది, సో ఎంతమంది హార్ట్ అటాక్స్ వచ్చాయి, అవన్నీ కూడా క్వాంటిటేటివ్ మెథడ్స్ కి వస్తాయి. సో ఎక్స్పెరిమెంటల్ అంటే యూ కెన్ సీ ద రిజల్ట్ ఇన్ దట్ రీసెర్చ్ ఇమీడియట్లీ. సో ఎక్స్పెరిమెంట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చేపల చెరువులో ఫలానా మందు వేస్తే అవి వాటికున్న డిసీజ్ డయాగ్నోజ్ అవుతుందా అవడం లేదా, సో అవి ఫుడ్ ఎక్కువ తింటున్నాయా లేదా, సో అలాంటివన్నీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అవుతుంది, అండర్స్టాండ్. సో అంతవరకు నెక్స్ట్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ పేపర్, ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ పరీక్షలోనైనా. ఈవెన్ మీరు సండే రాసే పరీక్షలో కూడా స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ లో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఏంటి స్టెప్స్ ఏముంటాయి, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పున్నాను. ఓకే, సో కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఐ కెన్ షో యూ స్టెప్స్ ఇన్ రీసెర్చ్. సో ఇది బేసికల్ గా తీసుకుందాము రీసెర్చ్ ప్రాసెస్ స్టెప్స్ లో. ఇక కొంచెం స్టాండర్డ్ బుక్స్ లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బట్ మీరు ఇది కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. సో ఇక్కడ ఐడెంటిఫై ద ప్రాబ్లం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఏపీ సెట్ చూసినట్టుగా అపీర్ అవుతున్నారు, ఆల్ లెక్చరర్స్ ఉన్నారు. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు రీసెర్చ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా మన ప్రాక్టికల్ గా జరిగే డిఫరెంట్ ఉంటుంది, థియరిటికల్ వేరుంటుంది, బట్ థియరిటికల్ ఈజ్ ద స్టాండర్డ్. సో ఎవరైనా మీరు పిహెచ్డీ ఏ టాపిక్ లో చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే ఏది ఈజీ చెప్పండి అందులో చేస్తామంటారు, ఏది ఈజీగా ఉంటుందో
అందులో చేస్తాం బాగుంటుంది అని అంటారు. బట్ దట్ ఈస్ ద నాట్ రైట్ థింగ్, దట్ ఈస్ ద నాట్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఏ రీసెర్చర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చర్కి ఏముండాలి, ఫస్ట్ మనము తనకు మన సంబంధించినటువంటి స్ట్రీమ్లో మనం ఏదైతే చదువుతున్నామో దానికి సంబంధించిన స్ట్రీమ్లో యు నీడ్ టు ఫైండ్ ద ప్రాబ్లం. సో వేర్ యు ఆర్ అబ్జర్వ్ ద ప్రాబ్లం, సో అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నువ్వు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినావు, సో అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో సంబంధించి ఏదైనా ఇండస్ట్రీ ఉంది, సో ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ తాలూకు సాటిస్ఫాక్షన్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో అలాగా నీ అబ్జర్వేషన్లో ఏమైతే ఉందో దాన్ని చూడండి, ఐడెంటిఫై ద ప్రాబ్లం ఉంది. సో వన్స్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, ఎవాల్యుయేట్ ద లిటరేచర్ చూడాలి. లిటరేచర్ మీన్స్ ఆ నువ్వు నువ్వు సంపాదించినటువంటి ఏదైతే ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసినావో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్గా గతంలో ఎవరైనా చేసినారా, అసలు ఎంత మేరకు రీసెర్చ్ ఉంది, అసలు దాని యొక్క బేసిక్స్ ఏంటి, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా చూడడాన్ని ఇందులో వస్తుంది. సో సెకండ్ పాయింట్ ఎవాల్యుయేట్ ద లిటరేచర్లో వస్తుంది, అంటే నాలెడ్జ్ వస్తుంది అక్కడ ఇంకా. ఆ తర్వాత ఇప్పుడు హైపోథీసిస్ చేస్తాము. ఇక్కడ హైపోథీసిస్ ఎందుకు క్రియేట్ చేయాలి, సో హైపో వాట్ ఈస్ హైపోథీసిస్, హైపోథీసిస్ అండ్ అజంప్షన్. సో ఇక్కడ ఏంటంటే మన రీసెర్చ్కి ఎక్కడ చేస్తున్నామో ఎంతవరకు చేస్తున్నాము అనే బౌండరీ ఉండదు. ఏమి మనకి మనం ఈ ఏరియాలో చేస్తాము, ఈ ఇండస్ట్రీలో చేస్తామని చెప్పకపోతే నీకు ఎక్కడ బౌండరీ ఉంటుంది, ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, 10th క్లాస్ చదివే పిల్లలకు సంబంధించి మైండ్ సెట్ ఎంత అనేది నువ్వు ఒక ప్రాబ్లమాటిక్గా వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళ యొక్క యూటిలిటీ ఆఫ్ మొబైల్ ఆర్ నెట్వర్క్ అని చెప్పేసి నువ్వు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసినారు, చేస్తే దానికి స్కోప్ ఎంతవరకు ఉంది, మీరు ఏ జిల్లాలో చేస్తారు, ఒక జిల్లానా, 2 3 జిల్లాలా, లేకపోతే ఈ రాష్ట్రమా, లేకపోతే 2 3 రాష్ట్రాలా, లేకపోతే దక్షిణ భారతదేశమా, లేకపోతే ఉత్తర భారతదేశమా, లేకపోతే ఓల్ ఇండియానా, లేకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలానా, లేకపోతే ప్రపంచమంతనా, ఏంటి అసలు అనేదానికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. హెన్స్ వీ నీడ్ టు ఈ వీ నీడ్ టు పాస్ ఏ అజంప్షన్స్, దట్ ఈస్ హైపోథిసిస్. సో హైపోథిసిస్ ఆర్ అజంప్షన్స్. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్తాం అన్నట్టు. ఇప్పుడు 15 10వ తరగతి చదివే పిల్లలకు సంబంధించి ఓకే, వాళ్ళ మైండ్ సెట్ మొబైల్స్ వాడడం వల్ల ఎగ్జామినేషన్స్కి వాళ్ళ ఒక ఇంటలెక్చువల్కి ప్లస్ అవుతుంది అనేది ఒక పాయింట్. దానికి వ్యతిరేకం ఏంటి, ప్లస్ అవ్వదు, నెగిటివ్ అవుతుంది అనేది ఒక వ్యతిరేకం. నీ రీసెర్చ్లో ప్లస్ అవుతుంది అనుకుని వెళ్తే నువ్వు ప్లస్ అవుతుందంటే అవుతుంది, ఓకే రైట్ అవుతుంది, ఓకే హైపోథెసిస్ యాక్సెప్టెడ్, మీకు H1 H0 ఉంటుంది కదా నల్ హైపోథెసిస్ అని. సో అక్కడ పాయింట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హైపోథెసిస్. ఆ హైపోథెసిస్ ఫ్రేమ్ చేసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత మన రీసెర్చ్ డిజైన్ చేసుకుంటాం. అంటే డిజైన్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ డిజైన్, యు నో వెరీ వెల్ డిజైన్. సో ఎలా ఉండాలి, ఏంటి, ఓకే దేని తర్వాత ఏది అనే సంబంధించి మొత్తం కూడా ఇక్కడ డిజైన్ లోనే అన్ని ఉంటాయండి. ఓకే, ఎంత టైం రీసెర్చ్ చేస్తాము, ఓకే దానికి ఎంత ఏ ఏరియాలో చేస్తాము, దాన్ని ఎంతమంది పాపులేషన్ తీసుకుంటాము, ఓకే సో ఎంత దాని శాంప్లింగ్ ఎంత తీసుకుంటాము. సో ఇవన్నీ కమ్స్ అండర్ రీసెర్చ్ డిజైన్. ఆ తర్వాత పాపులేషన్ డిస్క్రైబ్ చేయడం, డిస్క్రైబ్ పాపులేషన్. ఇక్కడ పాపులేషన్ అంటే జనాభా కాదు, పాపులేషన్ అంటే నీ రీసెర్చ్ సెన్సస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 జిల్లాలకు సంబంధించిన 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క మొబైల్ యూటిలిటీ చేస్తుంటే, ఇక్కడ 3 ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి పిల్లల 10th క్లాస్ డేట్ అఫీషియల్ డేటా నీకు పాపులేషన్ అవుతుంది. అండర్స్టాండ్? సో అది పాపులేషన్ అంటే దాంట్లో నుంచి మనం శాంప్లింగ్ తీసుకుంటాము. సో శాంప్లింగ్ తీసుకుని ఇప్పుడు డేటా కలెక్ట్ చేస్తాము. డేటా కలెక్ట్ చేసేది పాపులేషన్ నుంచా, శాంప్లింగ్ నుంచా, చెప్పండి. కెన్ ఎనీబడి చార్ట్? డేటా కలెక్ట్ చేయడము పాపులేషన్ నుంచా, శాంప్లింగ్ నుంచా? రైట్, మీన్ వైల్ పెట్టండి, చెప్తాను. సెక్స్ డేటా కలెక్ట్ చేస్తాము, డేటా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తాము, చివరా రిపోర్ట్ చేస్తాం. సో ఇందులో మీకు క్వశ్చన్స్ ఇలా రావచ్చు, అరేంజ్ ద రైట్ సీక్వెన్స్ అని రావచ్చు, ఓకే లేకపోతే ఆర్ మార్క్ ఇచ్చి కరెక్ట్ పెట్టమని రావచ్చు, లేకపోతే ఇందులో లేని ప్రాసెస్ అనేది రావచ్చు. సో చివరిది ప్రాసెస్ ఏంటి, రిపోర్ట్ రైటింగ్ ఎప్పుడు రాస్తారని రావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రీసెర్చ్ ప్రాసెస్. సో ఎవరైనా పిహెచ్డి చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకే, అందుకే మనకి నెట్ ఎగ్జామినేషను, సెట్ ఎగ్జామినేషన్లో మనకి ఎందుకు ఇవి సిలబస్లో పెట్టారంటే అందుకు పెట్టారు.
అండర్స్టాండ్, ఆ తీసుకే మీరు చదివితే మీకు ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. సో హెన్స్ ఐ టేక్ ఏ స్టెప్ టు డిస్క్రైబ్ ది రీసెర్చ్ స్టెప్స్, అండర్స్టాండ్. అండ్ దెన్ థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్, ఫార్మెట్ స్టైల్స్ ఆఫ్ రిఫరెన్సింగ్. సో ఫార్మెట్ గురించి అంతగా ఏముండదండి, సో ఏ ఫార్మెట్ రాస్తారనేది అది ఒక నార్మల్ గా ఉంటుంది. కానీ స్టైల్స్ ఆఫ్ రిఫరెన్సింగ్ లో ఏపీఏ స్టైలు, ఓకే. సో నెక్స్ట్ రకరకాల స్టైల్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సో అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ రీసెర్చ్. సో ఇప్పుడు ఎస్పీఎస్ఎస్ ప్లేస్ లో ఆర్ అనేది వచ్చింది, ఆర్ దాని పేరే ఆర్, లెటర్ ఆర్. ఆర్ అనేది అంటే ఏంటి, డేటా ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని మనము వాల్యుయేట్ చేసి ఎంత ఉంది ఏంటి చేయడానికి ఉపయోగపడేది ఆర్. ఇప్పుడు దాకా ఎస్పీఎస్ఎస్ ఉంది, ఓకే. సో దాని ప్లేస్ లో వచ్చింది ఆర్. సో ఇందాక క్వశ్చన్ ఏం అడిగాను ఏంటంటే, డేటా కలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తామంటే పాపులేషన్ నుంచి చేయము, పాపులేషన్ నుంచి సెలెక్ట్ చేసిన దాన్ని దాంట్లో నుంచి వచ్చిందా శాంప్లింగ్ నుంచి చేస్తాం, ఓకే. నీకు బాగా చెప్పాలంటే మనం అన్నం వండేటప్పుడు అన్ని మెతుకులు చూడము, ఉడికింద ఉడకలేదా అని, ఓకే. సో మనం నాలుగు నాలుగు ఐదు మెతుకులే చూస్తాం, ఇట్లా పట్టుకొని ఓకే రైట్ ఉడికిందా లేదా అని చెప్తాం. సో ఇక్కడ పాపులేషన్ అంటే ఏంటి, హోల్ రైస్ బౌల్ ఇస్ ద పాపులేషన్. శాంప్లింగ్ ఏంటి, మనం తీసుకున్నటువంటి నాలుగు మెతుకులు శాంప్లింగ్, శాంప్లింగ్, ఓకే. శాంప్లింగ్ కాదు శాంప్లింగ్, అండర్స్టాండ్. సో శాంప్లింగ్ నుంచే డేటా కలెక్ట్ చేస్తాం, అంతేగాని పాపులేషన్ నుంచి చేయరు. పాపులేషన్ నుంచి చేస్తే ఇంకా రీసెర్చ్ అంటే అది ఎలా అంటే కొన్ని కొన్ని చేస్తారు అలాగా, టోటల్ పాపులేషన్ నుంచి యాక్యురసీ రావడానికి చేస్తారు, అండర్స్టాండ్. అట్లా సో పాపులేషన్ అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి, మీకు అంత అవసరం లేదు. రైట్ రైట్ నెక్స్ట్ కాంప్రహెన్షన్, ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇంగ్లీష్లో ఎంత బాగా చదువుకుంటే అంత బాగా వస్తుంది, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, చెప్పే స్కోప్ లేదు. నెక్స్ట్ కమ్యూనికేషన్, వెరీ ఇంపార్టెంట్ అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి ఇందులో, ఓకే. వెర్బలు నాన్ వెర్బల్కి తేడా, ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్, వెర్బలు నాన్ వెర్బల్కి సంబంధించి. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనే సంబంధించి కూడా, అంటే టీచింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దానికి ఒకసారి క్వశ్చన్ ప్రొఫెసర్ అడిగితే, ఇట్లా బాగా కంటెంట్ నేర్చుకొని పోవడము, ఓకే. నెక్స్ట్ పిల్లలకి దగ్గరగా పోయి చెప్పడము, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఉన్నప్పుడు ఏది టీచింగ్ ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అంటే ద టీచర్ ఎక్స్ప్రెషన్స్, ఓకే, హావ భావాలు. నెక్స్ట్ సౌండ్ పిచ్. సో ఇవి మనకి టీచింగ్ కమ్యూనికేషన్ సంబంధించి మీరు కొద్దిగా ఇన్నోవేటివ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది, అవసరం ఎంతైనా ఉంది, అండర్స్టాండ్. నెక్స్ట్ అండి యూనిట్ 5, మ్యాథమెటికల్ అండ్ రీజనల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్. సో మీకు తెలిసి ఇంకా రీజనింగ్ సంబంధించి నెంబర్ సిరీస్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, సో ఇది మీ ఎండ్ లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలే. కొంచెం ప్రాక్టీస్ చేయండి, అలాగే బిట్ పెట్టేటప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుందంటే తీసి పక్కన పడేయండి, తర్వాత బిట్కి వెళ్ళిపోండి, ఊరికి దాని దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. దట్ ఈస్ ద పాయింట్ హియర్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ లాజికల్ లాజికల్ రీజనింగ్ ఆల్సో సేమ్ టాక్టిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఆల్సో లైక్ దట్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఫస్ట్ ఏదైతే ఉందో టేబుల్ కానీ నెక్స్ట్ పై డయాగ్రామ్ కానీ అది కానీ ఏదైనా కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. అది వన్స్ ఒకటి రెండు సార్లు ఒక 2 మినిట్స్ లేట్ అయినా కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, తర్వాత ఆన్సర్ పెట్టేయండి, స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది. అంతేగాని ఏదో పెట్టేస్తామని చెప్పి టపటప పెట్టేస్తే మొత్తానికి మోసం వస్తే 5 మినిట్లు తప్పైపోతుంది. నెక్స్ట్ ఐసిటి, ఐసిటి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ప్రజెంట్ ఏమవుతుందో తెలుసుకోవాలన్నమాట, ప్రజెంట్ న్యూస్ పేపర్ బేస్డ్ అనమాట ఇవి. సో కరెంట్ అఫైర్స్ మీరు బాగా చదవండి ఇందులో, రైటా. నెక్స్ట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా మీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఇది కొంచెం వేగ్గా ఉంటుంది. నేను అడిగితే సమ్ లిటిల్ కొంచెం చాయిస్ ఇచ్చుకొని మిగతా వాటికి ప్రయారిటీ ఇస్తే బెటర్ అని మై ఒపీనియన్ ఇక్కడ వరకు. బట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రం మీరు బాగా చదువుకోండి, ఈజీగా పెట్టేయచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే, సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దీస్ ఆర్ వెరీ జనరల్ ఐటమ్స్, జనరల్ ఎలిమెంట్స్. సో వీటిని మనం ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఎంత చదవాలి, సో అది తెలియదు మనకి. హెన్స్ యు నీడ్ టు మెయింటైన్ యువర్ స్ట్రాటజీ, రైట్, అండర్స్టాండ్. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో మనకు ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. సో ఇన్స్టిట్యూషన్ హైయర్ ఎడ్యుకేషన్ నాక్, ఓకే, నెక్స్ట్ ఎన్బిఏ, ఓకే, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ప్రజెంట్ మీకు ఎన్ఈపీ మీద క్వశ్చన్స్ అడుగుతారండి, ఓకే, మల్టీ డిసిప్లినరీ, నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఎన్ఈపీ చూసుకోండి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఎన్ఈపీఏ ప్రజెంట్ నడుస్తూ ఉంది కాబట్టి 100% మీకు బిట్లు వస్తాయి ఎన్ఈపీ నుంచి, ఓకే.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఇందులో పాలసీ, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కొంచెం ఓవర్లాప్డ్ గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. దీన్ని వదిలేసేసుకోవచ్చు. కానీ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ లో బిట్లు ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ప్రయారిటీలో ఎన్విరాన్మెంట్ గురించి క్వశ్చన్ లేకుండా ఏ పరీక్ష కూడా ఉండదు. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 1. ఓకే అండి, నెక్స్ట్. సో ఏపీసెట్ 2024 సంబంధించి సబ్జెక్ట్ సిలబస్ చూస్తున్నాం ఇప్పుడు. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇందులో కూడా 10 పేపర్లు ఉంటాయి. సో 10 పేపర్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఏంటిది బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్లాస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో యూనిట్ యూనిట్ ప్రకారం చూద్దాం. అండర్స్టాండ్? సో ఒకసారి సిలబస్ లోకి వెళ్ళిపోతున్నాము. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో కాన్సెప్ట్ అండ్ ఎలిమెంట్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్, ఓకే, ఎకనామిక్ సిస్టమ్స్, ఎకనామిక్ పాలసీస్, ఇందులో మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ ఉంది. ఇక్కడ మానిటరీ పాలసీ మీకు జాగ్రత్త చూసుకోవాలండి. మానిటరీ పాలసీ ఓకే చాలా ఇంపార్టెంట్, ఆర్బీఐ రిలేటెడ్. ఓకే, సో కాబట్టి మానిటరీ పాలసీలో ఏమేమి వస్తాయి, ఏంటంటే కరెన్సీ, M1, M2 ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఈ ఎకనామిక్ పొలిటికల్ లీగల్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాము. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఆల్రెడీ ఉంది, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫెమా యాక్ట్, నెక్స్ట్ సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్, అదొకటి. సిఎస్ఆర్ గురించి కూడా జాగ్రత్తగా చూసుకుంటాం సార్. ఇక్కడ చూస్తారు 213 యాక్ట్లు చూడాలి. 2013 యాక్ట్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పారు అండ్ సిఎస్ఆర్ గురించి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ ది బిజినెస్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. ఓకే, థీరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా ఇంపార్టెంట్. ఇది థీరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కొన్ని థీరీస్ ఉంటాయి. సో ఆ థీరీస్ ని మీరు ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సంబంధించిన ట్రేడ్ పాలసీ ఉంటుంది. ఓకే, సో ఆ ట్రేడ్ పాలసీకి సంబంధించినటువంటి బిట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షేరింగ్ దట్ ఎలా అంటే వెబ్సైట్ సార్ చూస్తున్నాను, మీకు ఎగ్జాక్ట్ వస్తారో తెలీదు బట్ ట్రై జస్ట్. సో ట్రేడ్ పాలసీ, కరెంట్ ట్రేడ్ పాలసీ చదువుకున్నారా, ఎట్లా ఈ విధంగా చదువుకున్నారు లేదా? కరెంట్ ట్రేడ్ పాలసీ ఎస్, ద ఫారెన్ ట్రేడ్ పాలసీ ఎఫ్టిపి 2023 వాజ్ పాస్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఆన్ మార్చ్ 31, 2023. 1 ఇయర్ అయిందండి ఇది. ఓకే, సో ఇది ఒకటి చూసుకోవాలి. అసలు కరెంట్ ట్రేడ్ పాలసీ సంబంధించి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్, 5 ఇయర్స్ ఉంటుంది ట్రేడ్ పాలసీ, 23 నుంచి 28. సో ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా చదువుకోవాలి ఖచ్చితంగా. సో క్వశ్చన్స్ బేసిక్ గానే ఇస్తారు కాబట్టి న్యూ ట్రేడ్ పాలసీ ఏది అంటే కనుక ఎఫ్టిపి 23 అండ్ 28. సో అట్లా చదువుకోవాలి. అండర్స్టాండ్? నెక్స్ట్ దాని తర్వాత ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ పాలసీ సేమ్ అందులోనే ఉంది. నెక్స్ట్ ఎఫ్డిఐ, ఎఫ్డిపి, ఎఫ్పిఐ గురించి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ బిఓపి, బిఓపి ఒకసారి బ్యాలెన్స్ షీట్ చదవండి. బిఓపిలు ఏముంటాయి, సో బిఓపి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది, మెయిన్ రీజన్స్ చదువుకోవాలి. ఓకే, ఆ తర్వాత రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఓకే, దీంట్లో రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశము ఇంకొక దేశాలతో వాటి యొక్క కమ్యూనికేషన్, వాటి యొక్క సంబంధాలు, దాని యొక్క రిలేషన్స్ ఎలా ఉంటే ఓవరాల్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడమే ఆ రీజనల్ ఎకనామిక్. అందులోనే సార్క్, ఓకే, బ్రిక్స్, ఏషియన్, నాఫ్తా, వీటికి ఇయర్లు బాగా తెలుసుకోండి అండి. యూరోపియన్ యూనియన్ ఇయర్లు, ఇవన్నీ కూడా ఇయర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దాని ఫుల్ అబ్రివేషన్స్ అవి తెలుసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇయర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎవరి మెయిన్ ఉద్దేశము. ఓకేనా, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ దిశగా చదువుకోవాలి. మీకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే
కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉంటాయి. సో అదర్వైజ్ నార్మల్ మిగతా అన్ని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీకు బాగా చదువుకోమని చెప్పండి. మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డీల్ ఎగ్జామినేషన్ ఆల్సో. సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగా చదవండి మీరు. ఎందుకంటే నెట్ ఎగ్జామినేషన్ ఈజ్ కంపారిటివ్లీ టఫర్ దాన్ సెట్. ఏపీ సెట్ క్వాలిఫై అయినంత మాత్రం మాకు ఏదో వచ్చేసింది అని అనుకోవద్దు. ఓకేనా? ఏపీ సెట్ ఎవరైనా క్వాలిఫై అవుతారు, చాలా ఈజీ కూడా. సో ఏపీ సెట్ క్వాలిఫై అయిపోయినదని చెప్పేసి కొద్దిగా లైట్ తీసుకోవద్దని చెప్తున్నాను అంతే. ఓకే, బాగా చదవండి అని. నెక్స్ట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. సో ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే, మనకి కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ ఉన్నాయి, 9 కాన్సెప్ట్స్ కోర్ కన్వెన్షన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఆ ఏరియాలో ఖచ్చితంగా మీకు ఫిట్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తున్నాను ఏంటంటే, పార్ట్నర్షిప్ అకౌంట్స్లో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఒకటి, నెక్స్ట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, లేకపోతే సాక్రిఫైసింగ్ రేషియో, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి. సో కార్నర్ వర్సెస్ ముర్రే థియరీ అదొకటి, ఇవి బేసికల్గా చూడాలి. మీకు చెప్పొచ్చేది పార్ట్నర్షిప్ అకౌంట్స్ మీరు చూసుకోవాల్సింది అంటే ఏ క్యాలిక్యులేషన్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కానీ సాక్రిఫైసింగ్ రేషియో కానీ ఒక కొత్త భాగస్థులు వచ్చేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది మీకు చిన్న లెక్క ఇచ్చేసి దాన్ని చేయమంటారు. సో అప్పుడు మీకు ఆ క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి. ఓకే, 1 - 1/1 - 1/4 ఇంటూ వాళ్ళు ఏ రేషియాలు పెంచుకుంటారు అన్నది. సో మీకు ఒక చిన్న టెక్స్ట్ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, ఇది ఈజీగా వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ కార్పొరేటింగ్ అకౌంటింగ్ ఇష్యూస్ ఫర్ ఫ్యూచర్. ఫర్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఫ్యూచర్ ఎంత అమౌంట్ కి ఫర్ ఫ్యూచర్ చేసిన దాన్ని ఎంతకి ఇష్యూ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ చేయొచ్చా తక్కువ చేయొచ్చా, సో అలాంటి అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జప్తు చేసిన దాన్ని ఏ క్యాపిటల్ పంపిస్తాము, దాన్ని ఎక్కడ చూపిస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్, ఎక్విజేషన్, మెర్జర్, అమాల్గమేషన్, రీకన్స్ట్రక్షన్. సో ఇవి కొంచెం కార్పొరేట్ అకౌంట్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. హోల్డింగ్ కంపెనీ అకౌంట్స్, సో ఇది కూడా అందులో భాగమే, చూసుకోండి కొంచెం. అంతవరకు కార్పొరేట్ అకౌంటింగ్ ఈ పేపర్ క్వశ్చన్ వస్తుంది, ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. సో నేను అండర్లైన్ చేస్తుంది కూడా ఒక్కొక్క సెట్ అనమాట. అవి ఇదేమో బేసిక్ అకౌంటింగ్, ఇదేమో కార్పొరేట్ అకౌంటింగ్, ఇదేమో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇలా సెట్లోంచి ఖచ్చితంగా మీకు బిట్లు వస్తాయి. అందుకే వాళ్ళు అందుకే సిలబస్ బాగా అనాలిసిస్ చేయాలి, అసలు ఎక్కడి నుంచి రావచ్చు క్వశ్చన్ అనే దాని గురించి మీకు తెలిస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఓకే, సిఎంఏ నుంచి చూడండి, మార్జినల్ కాస్టింగ్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఇక్కడ చూడండి, మార్జినల్ కాస్టింగ్ అనేది డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, ఏంటి అసలు మార్జినల్ కాస్టింగ్ అంటే. ఒక అదనపు ఉత్పత్తి కోసం పెట్టడం కూడా అదనపు ఖర్చునే మార్జినల్ కాస్ట్ అంటారు. ఓకే, దానికి సంబంధించినటువంటి కొంచెం రిలేటెడ్గా చదువుకోవాలి బాగా. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓకే, నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఏరియా. నెక్స్ట్ డయాగ్రామ్ ఇచ్చేసి కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తే అట్లా ఇస్తారు. స్టాండర్డ్ కాస్టింగ్, వాట్ ఈస్ స్టాండర్డ్ కాస్టింగ్, దీనికి బీజీపీకి సంబంధం ఏంటి. సో బడ్జెటరీ కంట్రోల్. ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ కాస్టింగ్ ఈ అబ్రివేషన్స్ చూసుకోండి చాలు. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, వీటి ముందు వెరీ సింపుల్ గా ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఏ కాస్టింగ్ అని అడుగుతారు. సో అందుకని మీరు మంచి టెక్స్ట్ బుక్లో మంచి దీనిగా కరెక్ట్ క్లియర్ కట్ గా రాసుకోవాలి, కాస్ట్ బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. నెక్స్ట్ కాస్టింగ్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఎందుకు ఇది డెసిషన్ మేకింగ్ చేయడానికి కాస్టింగ్ ఏంటి, అసలు ఏంటి అనే దాంట్లోనే క్వశ్చన్లు వస్తాయండి. డీపర్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు సీఎంఏలో, లైట్ గా వస్తాయి. లైఫ్ సైకిల్ కాస్టింగ్, ఓకే, టార్గెట్ కాస్టింగ్, కైజన్ కాస్టింగ్ అండ్ జిట్, జస్ట్ ఇన్ టైమ్ లో తీసుకోవడం కైజన్ కాస్టింగ్. సో ఇవి మీరు అబ్జర్వేషన్లు బాగా తెలుసుకోవాలి, ఒకదానికి ఒక డిఫరెన్స్ కూడా మీరు బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అండర్స్టాండ్? నెక్స్ట్ అండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. మీకు మంచి క్లాస్ జరిగింది దీంట్లో, ఇది మీరు జస్ట్ క్లాస్ ఫాలో అవ్వండి. రేషియో అనాలిసిస్, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో మీకు మంచి క్లాసులు జరిగినాయి, ఆ వీడియోస్ చూడండి. ఆల్రెడీ చూస్తే కనుక ఒకసారి రివిజన్ మీరు చదువుకోండి.
ఇప్పుడు వీడియో చూసి అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫాస్ట్ ట్రాక్గా ఒక పూట ఫస్ట్ పేపరు, ఒక పూట సబ్జెక్టు, నెక్స్ట్ 2 డేస్ ఉంది కాబట్టి ఒక పూట సబ్జెక్టు, ఒక పూట ఫస్ట్ పేపరు చూసేసి, ఇదంతా కూడా 80% రివిజన్ అయిన వాళ్ళకి మాత్రమే. సో ఈ మధ్య కాలంలో జాయిన్ అవుతున్నాము అనుకుంటే మాత్రం ఇప్పుడు చదువుకున్న వరకు మీరు ఎంత ఎబిలిటీ ఉంటే అంత రీక్యాప్ చేసుకొని వెళ్ళాలి, అంతేగాని కొత్త పేపర్ పట్టుకోవద్దు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్, ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్, ఇది కూడా అంతే బేసిక్ గానే అడుగుతారు, ఓ డీపర్ గా ఏమీ అడగరు. ఇన్ఫ్లేషన్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ IFRS అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుంది అనేది మనల్ని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండా ఉంటుంది. ఓకే, తర్వాత ఆడిటింగ్. సో ఆడిటింగ్ సంబంధించి ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ కాబట్టి అకౌంటింగ్ లో కొన్ని క్వశ్చన్స్, ఆడిటింగ్ లో కొన్ని క్వశ్చన్స్ అని ముందుగా డిసైడెడ్. సో బ్లూ ప్రింట్ లో డిసైడ్ కాబట్టి ఆడిటింగ్ లో ఉన్న కాన్సెప్ట్ వరకు బాగా చదువుకోవాలి. సో ఏమైనా ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్, ఓచింగ్ అంటే ఏంటి, ఓచర్ అంటే ఏంటి, వెరిఫికేషన్ అండ్ వాల్యూ ఆఫ్ అసెట్ అండ్ లైబిలిటీస్, నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్, సో క్లీన్ రిపోర్ట్ లేకపోతే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని ఉంటుంది అవి అటు అర్థాలు. ఓకే, సో ఐ మీన్ కాస్ట్ ఆడిట్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆడిటింగ్, మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, ఎనర్జీ ఆడిట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, సిస్టమ్స్ ఆడిట్ అంటే ఏంటి, సేఫ్టీ ఆడిట్ అంటే ఏంటి. సో ఇవన్నీ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడమే మీరు చేయాల్సిన పని. అండర్స్టాండ్? సో బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఇవి, బేసిక్ బేసిక్ బేసిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ మే యూజ్ చాట్ జీపీటీ ఆల్సో. ఓకే, ఐ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ వరకు మనం చాట్ జీపీటీని అడిగితే మనకి క్లియర్ కట్ గా ఇస్తుంది, అదే మీకు చూపిస్తాను. సో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆడిటింగ్. ఓకే, నేనేమన్నా అంటే గివ్ నోట్స్ అని చెప్తాను అందరికీ, స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ ఆడిట్స్ ఆర్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్స్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ ప్రాక్టీస్, దిస్ టైప్ ఆఫ్ ఆడిట్ ఎగ్జామిన్స్ వెదర్ ద మేనేజ్మెంట్ టీమ్ ఎఫెక్టివ్ యూజెస్ రిసోర్సెస్ సెట్స్ అండ్ అచీవ్ ద స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎన్జూర్ కంప్లైంట్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఇది మేనేజ్మెంట్ ఆడిట్ అంటే. ఓకే, దాని పర్పస్ ఏంటి, దాని ట్రెండ్స్ అంటే. ఎనర్జీ ఆడిట్ అంటే ఎనర్జీ ఆడిట్ ఎవాల్యుయేట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఎనర్జీ యూజ్ అండ్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ ఎనర్జీ అండ్ కన్జర్వేషన్ అండ్ ఎఫిషియన్సీ, ఈ మూడు పదాల్లోనే బిట్ ఆన్సర్ తెలిసిపోద్ది. అండర్స్టాండ్? సో ఏదైనా కంపెనీకి సంబంధించి దాని ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసి ఎందుకు, ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎఫిషియన్సీ కోసం, ఎక్కడ శక్తిని ప్రిజర్వ్ చేయడము దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడము, దాన్ని ఎనర్జీ ఆడిట్ అంటారు. సో ఇందులో చూడండి స్కోప్ ఏంటంటే ఎన్కాంప్లెక్స్ ఎనర్జీ కన్జంప్షన్ ప్యాటర్న్స్, ఎనర్జీ సోర్సెస్, ఎక్విప్మెంట్ ఎఫిషియన్సీ, మే ఆల్సో రివ్యూ ఎనర్జీ రిలేటెడ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. సో పర్పస్ దేనికి, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్, ఇంప్రూవ్ సస్టైనబిలిటీ అండ్ లోయర్ కార్బన్ ఎమిషన్. సో అదనమాట. సో ఎన్విరాన్మెంటల్ ఆడిట్, సిస్టమ్ ఆడిట్. సిస్టమ్స్ ఆడిట్ అంటే సిస్టమ్స్ ఆడిట్స్ ఎగ్జామిన్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ. సిస్టమ్స్ ఆడిట్ అంటే ఏదో కొత్తదేం కాదు, మన కంప్యూటర్ సిస్టమ్ సంబంధించి దాన్ని మనం ఆడేటటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి విధానాన్ని సిస్టమ్స్ ఆడిట్ అంటారు. సో లైక్ దిస్ ఇన్ ఏ షార్ట్ టైం యూ కెన్ ఫాలో లైక్ ఇలా చాట్ జీపీటీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ చాట్ జీపీటీ ఓన్లీ ఫర్ అకాడమిక్స్, నాట్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్. అండర్స్టాండ్? అది మీకు ఒక ఐడియా కోసం ఉపయోగపడుతుంది, అది ఎలా యూజ్ చేయాలి ఏంటో మీకు చెప్తున్నాము. ఆ తర్వాత బిజినెస్ ఎకనామిక్స్. సో మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అది మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ డిమాండ్ అనాలిసిస్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇందులో లా ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఈ రెండు బాగా చదువుకోవాలి. సో నెక్స్ట్ ARMR కర్వ్ అనేది అందరిలో ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏఆర్ అండ్ ఎంఆర్ అని చెప్పారు మనం ఆల్రెడీ, బిజినెస్ ఎకనామిక్స్ క్లాసెస్ బాగా జరిగాయి కాబట్టి మీరు అందులో చూసుకోవాలి, చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ తాలూకు ప్రిపరేషన్ మీరు చూడండి. నెక్స్ట్ కన్జ్యూమర్ బిహేవియర్ యుటిలిటీ అనాలిసిస్, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ని కొంచెం చూసుకోండి, ఇండిఫరెన్స్ వాట్ ఈస్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్.
అండ్ వేర్ డస్ ఇట్ ఈస్ యూజ్. ఓకే, అది నెక్స్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. థియరీ ఆఫ్ కాస్ట్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ రన్. సో షార్ట్ టర్మ్ కాస్ట్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ కాస్ట్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి అక్కడ ఖండించుకుంటాయి. సో ఇవంత కొద్దిగా సబ్జెక్ట్ రిలేటెడ్, ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఉంటేనే ఎకనామిక్స్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ డిఫరెంట్ మార్కెట్ ఫార్మ్స్. మీరు పర్ఫెక్ట్ కాంపిటీషన్ ముందు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే చాలు, మీకు సెట్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఓకే, సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, దాని లక్షణాలు. మోనోపోలిస్టిక్ అంటే ఏంటి, దాని లక్షణాలు. ఒలిగోపలి, ఓకే, ప్రైస్ లీడర్షిప్ మోడల్. మోనోపలి దాని యొక్క లక్షణాలు, దాని ప్రైస్ డిస్క్రిమినేషన్. సో ముందు లక్షణాలే, ప్రైస్ డిస్క్రిమినేషన్ లో కొంచెం డీపర్ గా అడిగితే అడుగుతారు తప్ప, ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ లో ఎప్పుడైనా ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బేస్ చేసుకొని మీ క్వశ్చన్స్ ఇస్తారు. అందుకనే ఇప్పుడు మేము ఎప్పుడో సెట్ ఎగ్జామ్ రాసినాము, క్వాలిఫై అయినాము, అప్పటికి నార్మల్ క్వశ్చన్స్ ఇచ్చి రాన్ 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 టఫ్ ఇచ్చి టఫ్ ఏ ఇస్తారనుకోవద్దు. సో దెర్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. ద పోర్షన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ హయ్యర్ అండ్ నెక్స్ట్ మోడరేట్ అండ్ లోయర్ లెవెల్. సో అలా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా బేసిక్స్ ఉండాల్సిందే అని చెప్పే ఉద్దేశం. అండర్స్టాండ్ అండి. నెక్స్ట్ బిజినెస్ ఫైనాన్స్. సో ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉంది. సో స్కోప్ అండ్ ఫైనాన్షియల్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవ్వలేదు కానీ టైం వాల్యూ ఆఫ్ మనీ అయింది. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే మనం డబ్బులు తెచ్చుకుంటాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సంబంధించి దేనికి దేనికి ఏమి ఉంటాయి, ఇంట్రెస్ట్ అవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఎంత ఫామ్ లో ఎంత డెట్ ఎంత ఈక్విటీ తెస్తున్నాం సంబంధించి చెప్పేది క్యాపిటల్ స్ట్రక్చర్. క్యాపిటల్ బడ్జెటింగ్ దాని యొక్క ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ లో డెసిషన్స్ ఉంటాయి. సో అవి అవి చూసుకుంటాం. దాని ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో చాలా ఉన్నాయి. సో ఇందులో ఎక్కువగా వచ్చేది నాకు తెలిసి సైకిల్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ సైకిల్. ఆ సైకిల్ సంబంధించిన సూత్రాలు ఒకటి, నెక్స్ట్ ఈఓక్యూ ఒకటి, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఒకటి. సో వర్కింగ్ క్యాపిటల్ చేస్తుంది. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ ఒకటి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఒకటి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో మీకు కొన్ని కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ప్రయారిటీ బేస్డ్ అని, ఏబిసి అని, నెక్స్ట్ ఫస్ట్ ఫీఫో లీఫో అని, ఇలాంటివి ఉంటాయి అన్ని కూడా చదువుకోవాలి. ఆ తర్వాత డివిడెండ్ పాలసీ అండ్ థీరీస్. సో వాల్టర్స్ మోడల్, గార్డెన్ మోడల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఈ డివిడెండ్ డెసిషన్స్, ఎంఎం మోడల్, ఈ మూడు మోడల్స్ ఉంటాయి. ఈ మూడు మోడల్స్ గురించి సూత్రాలు, ఓకే, నెక్స్ట్ అందులో చెప్పినటువంటి లక్షణాలు అవి చదువుకుంటే చాలు. ఓకే, అప్లికేషన్ ఎవరు. నెక్స్ట్ రిస్క్ రిటర్న్ అనాలిసిస్ అండ్ అసెట్ సెక్యూరిటైజేషన్. కొంచెం మీరు రిస్క్ రిటర్న్ అనాలిసిస్ మార్చి చదువుకోండి. అసెట్ సెక్యూరిటైజేషన్ అంటే జస్ట్ అబ్రివేషన్ చదవడం చాలు. ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అవసరం లేదు, అంతగా అవసరం లేదు. ఓకే, ఇది ఓకే, దట్ ఈస్ మేనేజబుల్. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్, ట్రేడింగ్ టెక్నిక్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, సో జీడిఆర్స్ ఏడిఆర్స్ మీ ఎంత చదివినా ఎక్కడి నుంచి వస్తాయో బిట్లు తెలియనే తెలియదు, చాలా చిరాకు వస్తాయి చదవాలంటే. జీడిఆర్స్ ఏడిఆర్స్ ఓకే. సో బేసిక్ గా మీరు జీడిఆర్స్ అంటే ఏంటి, ఏడిఆర్స్ అంటే ఏంటి అందరూ చదువుకొని మిగతా అది ప్రయారిటీ ఎక్కించుకుంటే సరిపోతుంది అని అర్థం అన్నమాట. సో ఎక్కడైతే మనం కష్టంగా భావిస్తామో దాన్ని ఊరిక పట్టుకుని లాక్కోకూడదు. ఎప్పుడు మనకి టైం ఉంటే కనుక దాని గురించి డీపర్ గా వెళ్ళి చదువుకొని దాన్ని నేర్చుకోవాలి. అంతేగాని రీక్యాప్ లో కానీ లేకపోతే తక్కువ టైం ఉన్నప్పుడు కానీ, సో వాటి గురించి ఇది చదవలేదు ఇక్కడే ఉందాము అనే టైం వేస్ట్ చేసుకోవద్దు. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్బిట్రేజ్ మల్టీనేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్, ఇది కూడా లైటే, ఎంతగా ఏమి ఎవరు. ఓకేనా, రైట్. యూనిట్ 5, బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడ్స్. సో ఇది ఆల్రెడీ మీకు నిన్న మొన్న క్లాస్ లో జరుగుతూ ఉంది. సో దీని గురించి మీకు నిన్ననే విన్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, రీసెర్చ్ కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ డిజైన్, ఇక్కడ మీరు చదువుకున్నది ఇక్కడికి ఇంకా లింక్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ పేపర్ చదువుకున్న దానికి దీనికి లింక్ అవుతుంది. కాబట్టి రీసెర్చ్ గురించి బాగా చదవండి, మీకు రెండు దగ్గరలో బెట్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డేటా కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. ఓకే, ఇది ఇక్కడ మన రీసెర్చ్ లో సంబంధించింది.
సో ఇక్కడ నుంచి ఇది రీసెర్చ్ మెథడ్స్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇంతవరకు క్యూటీ అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్, ఆ తర్వాత ఇక్కడ నుంచి రీసెర్చ్ సంబంధించి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రిపోర్ట్ రైటింగ్ కూడా ఇక్కడ ఉంది. సో ఇందులో కొత్తగా వచ్చేది ఏంటంటే ఇది ఇక్కడ ఇవి శాంప్లింగ్ లో, అసలు మెథడ్ ఆఫ్ శాంప్లింగ్, మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాబిలిటీ నాన్ ప్రాబిలిటీ, అందులో రకాలు ఇక్కడే ఉన్నాయి కదా, ప్రాబిలిటీ నాన్ ప్రాబిలిటీ, అందులో రకాలు కన్వీనియన్స్ శాంప్లింగ్, జడ్జ్మెంట్ శాంప్లింగ్, అవన్నీ కూడా నాన్ ప్రాబిలిటీ. ఓకే, మీకు బేసిక్ డిఫరెన్స్ చెప్పమంటారా ప్రాఫిటబిలిటీకి నాన్ ప్రాఫిటబిలిటీకి? ఓకే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి విల్ సీ ఇన్ గూగుల్ రీసెర్చ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రాబిలిటీకి నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ లో, నాన్ ప్రాబిలిటీలో జడ్జ్మెంట్ శాంప్లింగ్, కన్వీనియంట్ శాంప్లింగ్, క్వార్టర్ శాంప్లింగ్, ప్యానెల్ శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్. సో ఇవన్నీ కూడా నాన్ ప్రాబిలిటీలు. అంటే అక్కడ ఇక్కడ సిస్టమాటిక్ ఉండదు, ఏది కూడా రేషనల్ ఉండదు. ఎందుకు తీసుకున్నావయ్యా నువ్వు అంటే కన్వీనియన్స్ కోసం తీసుకున్నావు అంటాడు. అంటే ఏంటి, మీ ఇంటి దగ్గరే, ఓకే మీ ఇంటి దగ్గరే కోళ్ళ పరిశ్రమ ఉందనుకో, నువ్వు కోళ్ళ పరిశ్రమ గురించి నువ్వు రీసెర్చ్ చేస్తే నువ్వు ఎందుకు చేసుకున్నావు అంటే మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి నేను చేసుకున్నాను, ఆ ఇండస్ట్రీ తీసుకున్నాను అని అంటారన్నమాట సింపుల్ గా. ఓకే, ఎందుకు తీసుకున్నావు అంటే కన్వీనియన్స్ కోసం తీసుకున్నాను అంటారు. సో అది శాంప్లింగ్. ఓకే, నాకు అలా కాదు. నెక్స్ట్ చూడండి, జడ్జ్మెంటల్ శాంప్లింగ్, జస్ట్ జడ్జ్ చేస్తాం అనమాట, ఒక వాల్ మంచి ఇల్లు ఉంది అలా చూసి శాంప్లింగ్ తీసుకోవడం. సో కోట శాంప్లింగ్, ఇందులో నుంచి ఒక కోట తీసుకున్నాం అండి, ఇన్ని ఉన్నాయి ఇందులో ఒక కోట, ఇందులో కోట తీసుకున్నాం. సో వీటిల్లో సిస్టమాటిక్ గా ఉండదు, ఇది రేషనల్ గా ఉండదు. ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఇక కొన్ని కొన్ని కేసెస్ లోనే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిన తర్వాత మనం రీసెర్చ్ అనాలిసిస్ లో నువ్వు ఎక్కడ తీసుకున్నావు శాంప్లింగ్ అంటే, ఎస్ మా ఇంటి పక్కన తీసుకున్నాను లేకపోతే మా ఇంటి దగ్గరలో తీసుకున్నావు అంటే, బికాస్ అక్కడ ఏంటి మూవబుల్ ఉండదు కాబట్టి, నెక్స్ట్ కంటోన్మెంట్ జోన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఎక్కువగా దూరం ప్రాంతం వెళ్ళలేము, కండిషన్స్ అలౌ చేయవు కాబట్టి తీసుకున్నాము. సో ఆ పూర్తిగా లేదని కాదు, బట్ ఇన్ ఏ రీసెర్చ్ వాట్ ఈస్ సిస్టమాటిక్, వాట్ ఈస్ యాక్సెప్టబుల్ అంటే శాంప్లింగ్ వచ్చేసి ర్యాండమ్ శాంప్లింగ్, దాన్ని ప్రాబిలిటీ శాంప్లింగ్ అంటారు. లేదా ప్రాబిలిటీలు ఏంటంటే చాలా దగ్గరగా వస్తారు అన్నమాట, దగ్గరగా మీన్స్ ఎవరిని మిస్ అయ్యే, అండర్స్టాండ్? నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రెండింటి ఎగ్జాంపుల్ చెప్తుంది. సింపుల్ రాండమ్ శాంప్లింగ్ కి, జడ్జ్మెంట్ శాంప్లింగ్ కి ఏంటి అంటే, మనము ఒక క్లాస్ చెప్తున్నాము, క్లాస్ లో తర్వాత వాళ్ళు ఏంటంటే అందరం కలిసి పిక్నిక్ వెళ్దాము, ఆ పిక్నిక్ కి కొంతమంది మాత్రమే సెలెక్ట్ చేస్తాము, ఈ సెలెక్ట్ చేసే బాధ్యత మీ క్లాస్ సిఆర్కి ఇస్తున్నాము అన్నప్పుడు, క్లాస్ సిఆర్ సెలెక్ట్ చేస్తారు చూడండి, రెండు రకాలు చేస్తారు. సినారియో ఏ ఏంటంటే వాడికి ఇష్టమైన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాడు, అది సినారియో ఏ. రెండు, సినారియో బి వచ్చేసి అందరి పేరు రాసి చీటీలు అక్కడ పెట్టేసి తీయండి రా అంట. ఓకే, అండర్స్టాండ్? సో ఇక్కడ మీకు రెండు థింగ్స్ అర్థం కావాలి, ఏది కరెక్ట్గా, ఏది సరిపడింది, ఏది యాక్సెప్టబుల్ అంటే వాడికే వాడు సెలెక్ట్ చేసిందా, లేదా అందరికి చీటీలు వేసిందా. ఎస్, చీటీలు వేసిన దాంట్లో ఏమవుతుందంటే అందరికి సమానమైన ఈక్విటీస్ వస్తాయి, ఛాన్సెస్ వస్తాయి, ఎవరి పేరైనా రావచ్చు కాబట్టి అందరికి అవకాశాలు సమానం, అందుకని ప్రాబిలిటీ. సో అక్కడ తీసుకున్నాం కాబట్టి మనకి బయాస్డ్ ఉండదు. ఓకే, సిఆర్ సెలెక్ట్ చేసుకుంటే అతనికి కొద్దిగా ఫేవర్ చేసే వాళ్ళకి వాడు పికప్ చేసుకోవచ్చు, దానివల్ల మనకు అవుట్పుట్ సరిగ్గా రాదు. అండర్స్టాండ్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబిలిటీ అండ్ నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్. చాలా ఇంపార్టెంట్, ఈ తేడా తెలుసుకోవడం కోసం నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని భావించాను. ఓకే, నెక్స్ట్ హైపోథెసిస్ టెస్టింగ్, జెడ్ టెస్ట్, టి టెస్ట్, ఇవి రోజు ఒకసారి చూస్తూ ఉండండి మీకు తెలుస్తాయి. అంతే తప్ప మీరు ఎంత ఎంత చదివినా కానీ గుర్తుండవు పాడుండవు. సో ఎనోవా, వీటి కూడా సూత్రాలు, దీని యొక్క మేజర్ లక్షణాలు మాత్రం చదవండి. కై స్క్వేర్ టెస్ట్ సేమ్. నెక్స్ట్ మ్యాన్ విట్నీ టెస్ట్, యూ టెస్ట్ అంటారు. నెక్స్ట్ హెచ్ టెస్ట్, ర్యాంక్ కోరిలేషన్ టెస్ట్, ఇవి మాత్రం కూర్చో చూసుకోండి. రిపోర్ట్ రైటింగ్ లో థీసిస్ గురించి ఇంత ముందు చదివినట్టు ఎట్లా రాస్తారు ఏంటి, ఓకే రిఫరెన్స్ స్టైల్స్ ఏంటి అంతవరకు చూసుకోవచ్చు. ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్ఎం, మీకు ఆల్రెడీ హెచ్ఆర్ఎం నేను కంప్లీట్ చేశాను. సో బిజినెస్ మేనేజ్మెంట్ మీకు ఫెయిల్స్, ఫెయిల్ ప్రిన్సిపల్స్, టైలర్ ఎఫ్డబ్ల్యూ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, అందులో వాళ్ళు ఏం చెప్పినారు
ఓకే. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్, ప్లానింగ్ రకాలు, ప్లానింగ్ రకాలు ఏమి ఉన్నాయి, స్ట్రాటజిక్ ప్లాన్స్, ఓకే, నెక్స్ట్ టాక్టికల్ ప్లానింగ్స్, సో యాక్షన్ ప్లానింగ్, ఇవి ఉన్నాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ లీడర్షిప్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇక్కడ నుంచి హెచ్ఆర్ఎం కాంపిటెన్సెస్ కరెక్ట్, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను. సో ఒకసారి 2-3 వీడియోస్ లో కవర్ చేసిన కాబట్టి మీరు అవి కవర్ చేసుకోవచ్చు ఈ 2 రోజుల్లో కూడా. ఓకే, ఆ నోట్స్ మీకు ఆల్రెడీ ఇచ్చున్నాను, యూ కెన్ ప్రాక్టీస్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఓవర్వ్యూ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సిస్టమ్స్, దట్ ఈస్ ఓకే. కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఫారెన్ కోఆపరేటివ్. ఆర్ఆర్బీస్ లో మీకు ఎప్పుడు ఎప్పుడు ఆవిర్భవించాయి ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ లో ప్రజెంట్ ఏంటి ఉన్నాయి, ఈ మధ్య బ్యాంకులు జరిగినటువంటి మార్పులు, ఫారెన్ బ్యాంక్స్ ఏంటి, దాని లక్షణాలు మాత్రమే. ఓకే, పేర్లు ఇచ్చి ఇది ఫారెన్ బ్యాంక్ కాదని అడగరు. కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్, దీని నేను యొక్క ఉద్దేశాలు ధ్యేయాలు అడుగుతాను. సో ఆర్బీఐ గురించి మీకు మనం తెలిసింది, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు చదవాల్సిందే, ఆర్బీఐ ఏంటి, దాని వింగ్స్ ఏంటి, దాని పనులు ఏంటి, సో దాని లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా విధులు ఏంటి చదువుకోవాల్సింది. అండర్స్టాండ్? ఆ తర్వాత ఎన్పిఐ గురించి బాగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్, నేషనల్ సారీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్, మనీ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటి, వీటి గురించి జస్ట్ బేసిక్. ఇందులో మనీ మార్కెట్ లో సెక్యూరిటీస్ యొక్క డేస్ ఎంత ఉంటాయి, క్యాపిటల్ మార్కెట్ లో ఎలా ఉంటాయి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, డిఎఫ్ఐస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ అంటారండి, వీటి గురించి కూడా మీరు బాగా చదువుకోవాలి. బాగా అంటే ప్రొవిజన్ చదివి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క లక్షణాలు, ముఖ్యాలు, ధ్యేయాలు, దాని యొక్క ధ్యేయాలు. మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, జాగ్రత్త. మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ విట్టు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా చదవండి ఈ ఏరియాలో. ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఇన్ ఇండియా ఏమేమి రెగ్యులేట్ చేస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఓకే, ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఏమేమి మార్పులు వచ్చాయి, ఆ రిఫార్మ్స్ ఏంటి, అవన్నీ కూడా అడుగుతాం. నెక్స్ట్ డిజిటలైజేషన్ గురించి మీకు ఇచ్చారు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ సపరేట్ ఇచ్చారు కాబట్టి ఇక చూడండి మీకు చెప్తున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు చదివిన ఒకటే, ఇది ఒక్కటి చదువుకున్నా ఒకటే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, బికాస్ అక్కడంతా కూడా ఓవర్ ల్యాప్ గా ఉంది సిలబస్, ఎక్కడ బిట్టి వాళ్ళకి తెలియదు, ఇంకా మీకు అడ్డిచ్చారంటే మీరు ఇంకా అయిపోయారే అంటారు, సరిగ్గా పెట్టలేదు. సో కాబట్టి ఇన్సూరెన్స్ టాపిక్ ఉంది కాబట్టి, అరే ఇన్సూరెన్స్ టాపిక్ ఎంత ఉంది కాబట్టి ఇందులో నుంచి మనం క్వశ్చన్ ఇవ్వాలనే థాట్ పేపర్ సెట్కి వస్తుంది. ఓకే, మీరు ఆ వ్యూలో చదువుకోవాలి. సో ఇన్సూరెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, రిస్క్ క్లాసిఫికేషన్ ఏంటి ఏంటి, సో రీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి. ఓకే, ఇది ఇదే దీనికి సంబంధించినటువంటి ప్రైమ్ ఎలిమెంట్స్ చదువుకోవాలి సార్. ఓకే అండి, ఆ తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో చాలా ఈజీ, చాలా సింపుల్, 4 P's ఉంటాయి మనకి, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. సో ఈ 4 చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ మార్కెటింగ్ అంతా కూడా నడిచిపోద్ది. సో ఇందులో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంది, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో మనం ఉన్నటువంటి 4 పేజెస్, ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్, 4 పేజెస్. ఇంట్రడక్షన్, ఓకే, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్, ఏ వాటిల్లో ఏ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఏ వాటిల్లో ఓకే ఏమి ఖర్చులు ఎక్కువ అవుతాయి, తగ్గుతాయి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఎక్కడ న్యూ ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేయొచ్చు అనే సంబంధించినటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ మీకు చదవాల్సింది ఎక్కడ అంటే పిఎల్సి, దట్ ఈస్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఓకే, ప్రైజింగ్ డెసిషన్ లో ప్రైజింగ్ ఫ్యాక్టర్స్, ప్రైజింగ్ డిటర్మినేషన్, ప్రాసెస్ ఆఫ్ ప్రైజింగ్ ఖచ్చితంగా అడుగుతారండి, ప్రాసెస్ ఆఫ్ ప్రైజింగ్ అది ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ప్రమోషన్ లో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అడ్వర్టైజ్మెంట్, పర్సనల్ సెల్లింగ్, పబ్లిసిటీ, 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 అడ్వర్టైజ్మెంట్, చాలా తేడాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. అసలు అడ్వర్టైజ్మెంట్ అంటేనే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి అనుకో, ఏంటంటే ఇట్ షుడ్ బి పెయిడ్ ఫామ్, మీరు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా, నీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఎవడో ఒకటి డబ్బులు ఇస్తేనే నువ్వు వేస్తావు, నువ్వు వేయకుండా, నువ్వు డబ్బులు వేయకుండా వేస్తే అది పబ్లిసిటీ అవుతుంది, నాట్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, పెయిడ్ ఫామ్. 2, ఇట్ షుడ్ బి ఏంటి, ప్రజెంటేషన్ ఫామ్, ఖచ్చితంగా ప్రజెంటేషన్ ఫామ్ లోనే ఉండాలి అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో ఇలాంటి ఖచ్చితమైనటువంటి కొన్ని 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 ఉంటేనే అవి ఆ తాలూకు అబ్రివేషన్లోకి
సెట్ అవుతుంది లేకపోతే అవ్వదు. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పెయిడ్ ఫామ్ నాన్ పర్సనల్ ప్రజెంటేషన్. నాన్ పర్సనల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ పర్సనల్. ఒక మనిషి ఒక ప్రోడక్ట్ గురించి పోయి చెప్తే అది అడ్వర్టైజ్మెంట్ అవ్వదు. ఓకే, అది పర్సనల్ సెల్లింగ్ కిందకి వచ్చేస్తుంది. ఒక మనిషి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ గురించి చెప్పినట్లయితే అది పర్సనల్ సెల్లింగ్ మాత్రమే అవుతుంది తప్ప అడ్వర్టైజ్మెంట్ అవ్వదు. అడ్వర్టైజ్మెంట్ షుడ్ బి నాన్ పర్సనల్. అంటే ఏంటి, రేడియో, టీవీ, ఓకే, నెక్స్ట్ సినిమా థియేటర్స్, పేపర్స్, వాటిల్లో అవుతుంది. సో అక్కడ మనకి నాన్ పర్సనల్ కావాలి, అండర్స్టాండ్ అండి? అది అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ, ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లో మీకు తెలుసు, హోల్సేలర్, ఏజెంట్, ఓకే, రీటైలర్, రీటైలర్, కన్జ్యూమర్. ఓకే, ఈ నాలుగు ఛానల్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి తీసేస్తారు, ఏజెంట్ ఉంటారు, ఒక దాంట్లో హోల్సేలర్ ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఒక దాంట్లో డైరెక్ట్ ఉంటారు అనమాట. అంటే మ్యానుఫ్యాక్చర్ టు కన్జ్యూమర్, దట్ ఈస్ డైరెక్ట్ మార్కెటింగ్. సో అవి ఇక్కడ చూసుకో. నెక్స్ట్ కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్ బిహేవియర్కి సంబంధించి బయింగ్ డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ బయింగ్ డెసిషన్ సంబంధించి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఫ్యామిలీలో ఒక వస్తువు కావాలి, ఒక రిఫ్రిజిరేటర్ కావాలి, దాని యొక్క అవసరం ఎవరు గుర్తిస్తారో, ఇంట్లో ఉమెన్ గుర్తిస్తారు, కానీ దాని డెసిషన్ ఎవరు చేస్తారు, ఇంట్లో ఫాదర్ చేస్తారు. కాబట్టి బయింగ్ డెసిషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనిషి తాలూకు ఇంటలెక్చువల్ మీద, అలాగే కొన్ని ఫ్యాక్టర్స్ మీద, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద కూడా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ మార్కెటింగ్. ఓకే, ఇది మీరు చదువుకోండి. ఓకే, ట్రెండ్స్ ఇన్ మార్కెటింగ్ ప్రజెంట్ ఎలా ఉంది, ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్, గ్రీన్ మార్కెటింగ్. గ్రీన్ మార్కెటింగ్ గురించి బాగా చదువుతుంది. ఓకే, సో గ్రీన్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లాజిస్టిక్స్ మీన్స్ సో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వస్తువుకి సంబంధించినటువంటి మధ్యలో హెల్ప్ చేసేది అంతా కూడా లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ లాజిస్టిక్స్. ఓకే, లాజిస్టిక్స్ అనేది చాలా వైడర్ కాన్సెప్ట్, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే అండి, ఆ తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకే, తర్వాత ఇక మీకు బిజినెస్ లా మేజర్ మన డిగ్రీ ఆల్రెడీ చెప్తున్నాము. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఈ నంబర్స్. ఓకే, ద కాంపిటీషన్ యాక్ట్ 2002. ఓకే, ఎల్ఎల్పి అంటే ఏంటి, అబ్రివేషన్లు, ఆర్టీఐ యాక్ట్. సో దీనికి సంబంధించిన బేసిక్స్ ఒక్కసారి రీడింగ్ ఇచ్చుకోండి చాలు. సో జిఎస్టికి సంబంధించి బేసిక్స్ మాత్రం బాగా చదువు, వర్కింగ్ ఆఫ్ డ్యూయల్ కాన్సెప్ట్స్. ఇంకా ఐసీడబ్ల్యూ మెటీరియల్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో చదువుకోవచ్చు జిఎస్టికి సంబంధించి. ఐపీఎస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రజెంట్ కరెంట్ ట్రెండింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ చివరిలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బిజినెస్ లాకి సంబంధించి మీరు చూసుకోండి. కావాలంటే ఆల్రెడీ ఛానల్లో ఈ ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి, మీరు ఒక రీడింగ్ ఇచ్చుకున్న కానీ మీకు సరిపోతుంది, ఒకసారి వింటే సరిపోతుంది. అండర్స్టాండ్? ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. సో ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఐదు హెడ్స్ ఉంటాయి. ఐదు హెడ్స్ లో ఇందులో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ నుంచి మనకి అలవెన్సెస్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్ డిడక్షన్లు ఇవి ఉన్నాయి, అందరూ చదువుకోండి చాలు. రెసిడెన్షియల్ స్టేటస్ లో డేస్ జాలో గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆన్లైన్లో జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని రెసిడెంట్స్ అంటాం, ఎవరిని ఆశ్రయించారు అనేది ఉంటారు అనే దానికి సంబంధించి క్వశ్చన్ రావచ్చు. జాగ్రత్త ఇక్కడ దీని దగ్గర కరెక్ట్ ఇచ్చారు, డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ గురించి బేసిక్గా చూడండి, కొంచెం కష్టమైన పేపరే ఇన్కమ్ ట్యాక్స్, బట్ ఒక ఒక రీడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటే అవసరం ఖచ్చితంగా ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు దేని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు, మనం ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ ని సాటిస్ఫై చేస్తేనే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కొన్ని కాఫీ, తేయాకు, రబ్బర్ ఇవన్నీ అగ్రికల్చర్ ఇన్కమ్కి రావు, అవి వాణిజ్య పంటలకి వెళ్తుంది. సో కాంపిటీషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటారు. వేరే వేరే సైడ్స్ 5 హెడ్స్ ఉంటాయి, ఆ 5 హెడ్స్ నుంచి ఎలా ట్యాక్స్ చేస్తాము అనేది. ఓకే, డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి ఏమేస్తాం. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటేనే ఈ 5 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అన్నారు.
ఓకే. నెక్స్ట్ డబుల్ టాక్సేషన్ అంటే అండి, ఇది అవాయిడెన్స్ మెకానిజం అంటే అండి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. ఈ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు చదువుకోండి. ఓకే. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. సో కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్ మీన్స్ కంపెనీ ట్యాక్స్. సో కంపెనీ ట్యాక్స్ సంబంధించి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. సో డిడక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అడ్వాన్స్ ఈ ఫైలింగ్. నన్ను అడిగితే ఈ కార్పొరేట్ ట్యాక్స్ కొద్దిగా లైట్ ఇప్పుడు చదవని వాళ్ళు కొంచెం లైట్ తీసుకొని, సో ఇక్కడ చదువుకోండి ఇవి. ఇది ఓకే, ఈ ఫస్ట్ పాయింట్. ఈ రెండు మధ్యలో పాయింట్స్ మీరు ప్రస్తుతానికి చాయిస్ ఇచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ లో ఈ బాగా చదువుకుంటాం, ఇది ఆల్రెడీ ఎలా చదువుకుంటాం కాబట్టి వన్ ఆర్ టూ రివిజన్స్ ఇస్తే సరిపోతుంది. అండర్స్టాండ్? ఓకే. దిస్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్ పేపర్. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కవర్డ్ ఇన్ దిస్ క్లాస్ ద ఫస్ట్ పేపర్ జనరల్ పేపర్ అండ్ సెకండ్ సబ్జెక్ట్ పేపర్. సో మీ అందరూ కూడా బాగా చదివేసి పరీక్ష బాగా రాసి ఏపీసీటీ క్వాలిఫై అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సో రేపు జరగబోయేటటువంటి అప్కమింగ్ ఎగ్జామినేషన్ బాగా రాయండి. ఓకే. టెన్షన్ ఫ్రీగా రాయండి. రిమ్యూనరేషన్తో గొడవ పెట్టుకోవద్దు. మీ పరీక్ష మీరు రాయండి. ఓకే. సో వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ రిస్ట్ వాచెస్ అవి ఇవి ఏం పట్టుకెళ్ళొద్దు. ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇబ్బంది పడతారు. మొబైల్ ఫోన్లు కాస్తంత మా ఏమంటారు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటే చూసుకోండి, ఎవరైనా తోడు తీసుకెళ్ళండి. ఓకే. అలాగే ఎగ్జామినేషన్స్లో కంగారు పడిపోయి అది ఇది అలా ఏం చేయొద్దు. సో బిట్స్ కూడా ఎప్పుడు కూడా ఎలా వస్తాయి, సబ్జెక్ట్ ప్రకారం వస్తాయి. ఈ సబ్జెక్ట్ దీని తర్వాత వస్తాయి. మీకు ఎలా పడితే అలా ఏమి ఇవ్వరు. ఓకే. ఒకవేళ ఇచ్చినా కానీ షఫుల్ మారితే తప్ప బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చి అక్కడ ఒక క్వశ్చన్ అలా ఇవ్వరు. మోస్ట్లీ మోస్ట్లీ అండి, నాట్ ఎగ్జాక్ట్లీ, మోస్ట్లీ అలా ఇవ్వకపోవచ్చు. కాబట్టి బాగా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవండి. క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకుని తర్వాత ఎనాలిసిస్ చేయండి. ఆబ్జెక్టివ్లో ఉన్నటువంటి బిట్స్ని ఏ బి సి డి మొత్తం చదవండి. ఓకే. కొంతమంది ఏమవుతుందంటే మనం చెప్పిన ప్రాసెస్ మీరు చదువుకున్న దాంట్లో క్వశ్చన్ అటు చూస్తాడు, ఆన్సర్ కింద చూస్తాడు, అబ్బా దొరికేసిందిరా ఇంకేముంది పెట్టి అని పెట్టేస్తాడు. తీరా చూస్తే ఆ కీ చూస్తే తప్పైపోద్ది. అప్పుడు చూస్తావు అనమాట, అబ్బా ఇది క్వశ్చన్ చదవలేదే నేను అని చూస్తారనమాట. కాబట్టి ఆ మిస్టేక్ ఎప్పుడు చదవకూడదు ఇన్ బోత్ జనరల్ పేపర్ అండ్ ప్రాక్టీస్ పేపర్ ఆల్సో. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది ఎంటైర్ అన్ని అన్ని క్వశ్చన్స్ కి ఇది ఫాలో అవ్వాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు పరీక్ష ఎలా రాసినా కానీ ఓకే, మీ ఎడ్యుకేషన్ మీ తాలూకు ప్రిపరేషన్ టువర్డ్స్ ఏపీసెట్ అనేది ఆగకూడదు. ఓకే. నెట్ నోటిఫికేషన్ వచ్చింది, దానికి క్లియరెన్స్ వేసుకోండి. ఇది ప్రాక్టీస్గా అనుకోండి. ఎప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు పీజీలో ఉన్న వాళ్ళు, ఓకే. సో ఇలా చేసుకోవాలి. అంతేగాని చదివించినాము రాలేదు, క్వశ్చన్స్ రాలేదు, ఇంకా మనకి ఎందుకు ఇది అనే థాట్ ఉంది, తీసేసుకోండి. సో ఏదైనా ఖచ్చితంగా స్టార్టింగ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఎందుకంటే మనం వీఆర్ నాట్ బోర్న్ విత్ ఫుల్లీ నాలెడ్జ్ హోల్డర్స్, ఇంటలెక్చువల్ హోల్డర్స్. డే బై డే షైన్ అవుతాం. సో షైన్ అయిన తర్వాత అన్నీ ఒకేసారి వస్తాయి. మీకు సెట్ వస్తుంది, నెట్ వస్తుంది, ఓకే, జేఆర్ఎఫ్ వస్తుంది, డిఎల్ వస్తుంది, జేఎల్ వస్తుంది, ఇంకా మీరు కామర్స్ రిలేటెడ్ అన్నీ వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ తాలూకు ఈ కండిషన్స్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ని చేయండి. ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. సో మన సిఈ ఫర్ సిఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మన ఛానల్ని ప్రమోట్ చేయండి. మీ తాలూకు స్టూడెంట్స్కి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించేసి మన ఛానల్ని ప్రమోట్ చేయండి. ఓకే. ఎందుకంటే ఫ్రీ సర్వీసు ఫ్రీగా ఇస్తున్నాము అందరికీ ఉపయోగపడేలా. మన రాష్ట్రంలో కామర్స్ తాలూకు స్ట్రీమ్ లైన్ని కొంచెం స్ట్రెంగ్థన్ చేస్తాను. అలాగే 10th క్లాస్ చదివే పిల్లలకు కూడా కామర్స్ తీసుకుంటే దాని తరపు బెనిఫిట్స్ ఏంటనేది మనం ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంటాము. ఇలాగా ఒక ఒక 2-3 బ్యాచెస్కి వెళ్తే ఆ తర్వాత వాళ్ళే స్ట్రీమ్ లైన్ అవుతారు. రైట్ వేలో ఒక రకమైన మార్క్ తీసుకొచ్చిన వాళ్ళు ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ అస్. సో ఈ ఎయిమ్ గురించే మేము ఇంత చేస్తున్నాము. నిజంగా చాలా కష్టమైనటువంటి థింగ్ ఇది, అంత ఈజీ థింగ్ ఏం కాదు, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.